బిగ్ కంపెనీస్, న్యూ వెహికల్స్, న్యూ మోడల్స్, డిఫరెంట్ వేరియంట్స్, సరికొత్త వాహనాలతో ఢిల్లీ ఆటో ఎక్స్పో మెరిసిపోతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ప్రదర్శనకు ఢిల్లీ వేదికగా నిలిచింది. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శనకు పెట్టాయి. మారుతి, ఎంజీ మోటార్స్, టాటా మోటార్స్, ఫోక్స్ వ్యాగన్ సహా చిన్న పెద్ద కంపెనీలు తమ వెహికల్స్ను ఆవిష్కరించాయి. రెండేళ్లకోసారి ఆటో ఎక్స్పో జరుగుతుంది. దేశ విదేశాల ఆటోమొబైల్ ప్రియుల కళ్ళన్నీ ఆటో ఎక్స్పోపైనే ఉంటాయి. సరికొత్త మోడళ్ల కోసం ఆ కళ్ళు అన్వేషిస్తుంటాయి. పైగా ఈ ఏడాది BS6 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దాంతో ఢిల్లీ ఆటో ఎక్స్పోలో భారీ సంఖ్యలో కొత్త వాహనాలు విడుదలయ్యాయి. మారుతి సుజుకి విటారా బ్రెజా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ను ప్రదర్శనలో పెట్టారు. టాటా మోటార్స్ గ్రావిటాస్, ఆల్ట్రాస్ ఈ వెర్షన్లు ప్రదర్శనకొచ్చాయి. మారుతి MD, టాటా సన్స్ చైర్మన్ తదితర వాణిజ్య దిగ్గజాలు తమ కంపెనీల వాహనాలను ఆవిష్కరించారు. మారుతి సుజుకి కంపెనీ ఫ్యూచర్ ఈ కాన్సెప్ట్ను కారును ప్రదర్శించింది. కూపే కాన్సెప్ట్తో ఈ కారు తయారైంది. భారత్లో 10 లక్షల గ్రీన్ కార్లను విక్రయించాలన్న మారుతి లక్ష్యంలో భాగంగా ఈ వాహనాన్ని విడుదల చేశారు. రెనాల్ట్ సంస్థ KGE జోయి ఎలక్ట్రిక్ కార్లను, ట్రైబర్ AMT ట్విజీ కార్గో వాహనాలను ప్రదర్శనకు తెచ్చింది. టాటా మోటార్స్ కంపెనీ గ్రావిటాస్, నెక్సన్ EV, హారియర్, HBX SUV, సిఆర్ఆర్ రీబార్న్ కార్లను ప్రదర్శించింది. వచ్చే 18 నుంచి 24 నెలల్లో మరో 4 వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. వాణిజ్య వాహనాల విభాగంలో 12 మీటర్ల లో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్, వింగర్ BS6 ప్రైమా ట్రక్లను ప్రదర్శించారు. హ్యుండాయ్ కంపెనీ టక్సన్ కార్ను ప్రదర్శించింది. ఈ కారుకు 2.0 లీటర్ల BS6 ఇంజన్ అమర్చారు. ఎంజీ మోటార్స్ కంపెనీ ది మార్వెల్ XEV ఎలక్ట్రిక్ MG6 హైబ్రిడ్ సెడాన్ 360M విజన్ కాన్సెప్ట్ 1లను ప్రదర్శనకు పెట్టారు. కియా సంస్థ సోనెట్ కారును ప్రదర్శనకు ఉంచింది. ఫోక్స్ వ్యాగన్ నుంచి లీ పేరుతో కాన్సెప్ట్ కారు వచ్చింది. GWM సంస్థ ప్రపంచంలోనే అత్యంత చౌకైన విద్యుత్ కారు ఒరా R1ను ప్రదర్శించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితమే మన దేశంలో ఆటో ఎక్స్పో మొదలైంది. 1986 జనవరి 3 నుంచి 11 వరకు తొలిసారి ఆటో ఎక్స్పో జరిగింది. ది ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సొసైటీ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా ఆటో ఎక్స్పోను నిర్వహిస్తున్నాయి. 1998 నుంచి 2 ఏళ్లకోసారి నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఆటో ఎక్స్పో 2020లో టాటా మోటార్స్, వెస్పా, హ్యుందాయ్, హీరో ఎలక్ట్రిక్, కియా, మహీంద్రా, మారుతి సుజుకి, మెర్సిడిస్ బెంజ్, ఎంజీ హెక్టార్, రెనాల్ట్, స్కోడా, SML, ఈసుజు, ఫోక్స్ వ్యాగన్ కంపెనీలు పాల్గొంటున్నాయి. డ్రూమ్, ఫేస్బుక్, జియో, JK టైర్స్, పిర్లే, రోల్కో టైర్స్, ది ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్లు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.